వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. నేను రవి. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పిడుగురాళ్లలో ముస్లిం మైనారిటీల నిరసన ర్యాలీ. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఏపీ ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంజుమన్ కమిటీ అధ్యక్షులు ఎండీ ఉస్మాన్, మాజీ కౌన్సిలర్ షేక్ జైలాబ్దీన్లు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని విభజించి పాలిస్తుందన్నారు. హక్కులకు భంగం కలిగించే ఈ బిల్లును అందరూ వ్యతిరేకించాలన్నారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎందరో ముస్లింలు అసలు బాషారన్నారు. అఖండ భారతదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు ముస్లింలు పరిపాలించారని గుర్తు చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం దేశంలో అవలంబిస్తున్న విధానాలను ఖండించారు. ఎన్నికల్లో మైనారిటీలను ఉపయోగించుకొని తర్వాత వారిని పట్టించుకోకుండా ఓటు బ్యాంకుగానే చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ అధ్యక్షులు ఎండీ ఉస్మాన్, మాజీ కౌన్సిలర్ షేక్ జైలాబ్దీన్, ముస్తాఫా, బాబు, రజాక్ మరియు పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట మండల తెరాస కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైదరాబాద్లోని తన స్వగృహంలో అధికారికంగా ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా కోట్ల యాదగిరి, ఉపాధ్యక్షులుగా సుభాష్ రావు, బసిరెడ్డి, రాజేష్ రెడ్డి, నెహ్రూ నాయక్, ప్రధాన కార్యదర్శిగా రమణారెడ్డి, కోశాధికారిగా రవిగౌడ్ తదితరులను అందరి కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అదేవిధంగా తెరాస యూత్ కమిటీ మండల అధ్యక్షులుగా ఉప్పరి మహేష్ను ఎన్నుకున్నట్లుగా ఎమ్మెల్యే పట్నం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమన్వయంతోనే మండల అభివృద్ధి సాధ్యమన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని కార్యకర్తలందరికీ భరోసా కల్పించారు. నేటి వరకు అధ్యక్షులుగా కొనసాగిన విష్ణువర్ధన్ రెడ్డికి రాబోయే రోజుల్లో డైరెక్టర్ పదవి ఇచ్చి సముచిత న్యాయం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమీబాయ్, అరుణా చౌహాన్, మహేందర్ రెడ్డి, రాములు నాయక్, బాబర్, నరేష్ గౌడ్, రాజు గౌడ్, దీపక్, రామకృష్ణ యాదవ్, మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్లో రాయితీ ధరపై ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ రామారావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో రాయితీ ధరపై ఉల్లిపాయలు విక్రయించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రారంభించామని, ప్రైవేట్ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నందున వినియోగదారులందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వచ్చి కేజీ ఉల్లిపాయలు 25 రూపాయలకే తీసుకువెళ్లాలని కోరారు. ఇక్కడ విక్రయ కేంద్రం ఏర్పాటుపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్టే విత్ అస్ స్టూడియో 6 న్యూస్. ప్రతి క్షణం ప్రజాస్వరం.